చిన్న వయసులోనే మరి ఈ స్థాయికి రావడానికి వాళ్ళ నాన్నగారు అంతా కష్టపడ్డారు. నాకు తెలిసి ప్రత్యక్షంగా చూశాను నేను. మరి వాళ్ళ నాన్నగారు చేసిన పుణ్యం కానీ వాళ్ళ అమ్మగారు చేసిన పుణ్యం కానీ మన వాడికి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అవటం, ఎమ్మెల్యే అవగానే కార్పొరేషన్ చైర్మన్ అవటం నిజంగా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటాం. మరి జక్కంపూడి గారి ఫ్యామిలీ మీద, కాపుల మీద ఎంత అభిమానం ఉందో జగన్మోహన్ రెడ్డి గారు మన రాజాకి ఈ పోస్ట్ ఇవ్వటం వలన వాళ్ళు నిరూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపులు అన్ని రంగాల్లో రాణిస్తారు, రాణించారు, రాబోయే రోజుల్లో కూడా రాణిస్తారు. ఎందుకనంటే తప్పనిసరిగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అత్యధిక జనాభా ఉన్న కులం ఏకైక కులం కాపు కులం. మా రాజాబాబుని కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మా రాజాబాబుని ఎమ్మెల్యే చేసి ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను సదా కృతజ్ఞతను తెలియజేస్తున్నా. ఎందుకంటే మా రామ్మోహన్ రావు గారు పెద్ద పులి, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే పులి. ఆయనంటే అంత గౌరవం, భయం, భక్తి అన్నీ ఉన్న, అభిమానం అన్నీ సంపాదించుకున్న గొప్ప నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మా అన్నగారు. ఆయన వారసుడుగా మళ్ళీ మా రాజాబాబు ఆయన కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడానికి ఇలా రావడం, ఈ పదవిని అలంకరించడం నాకు చాలా 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 ఆనందాన్నిచ్చింది. దానికి నేను 100 సార్లు జగన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. కాపు సోదరి సోదరి బంధువులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడానికి ఇచ్చినటువంటి యొక్క పదవికి రాజా వన్ని తేవాలని, అలాగే రాజా యొక్క చొరవతోటి ప్రతి ఈ రాష్ట్ర 13 జిల్లాటువంటి కాపు సంపాదించుకున్నటువంటి పేదలందరూ, కాపు, బలిచ, ఒంటరి, తూర్పు కాపు, మరి అందరి యొక్క అభ్యున్నతికి మరి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ మరి ముందుకు సాగాలని చెప్పి రాజాకి యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనం మాయ మాటలు చెప్పలేదు, లేదా జరగనటువంటి అవాస్తవాల్ని భూత భవిష్యత్ కాలంలో చూపించి నేనేదో చేసేస్తాను, మీకు రేపొద్దున కాపులందరినీ కూడా అందరి వ్యక్తం చేస్తాను, మీరు అందరూ రెడీగా ఉండండి, లేకపోతే మిమ్మల్ని బీసీలో చేర్చేస్తాను అని చెప్పేసి చెప్పలేదు. ఒకే ఒక్క విషయం ఆయన చెప్పడం జరిగింది, ఏ జాతి అయినా కూడా ఆర్థికంగా పరిపుష్టి చెందితే ఖచ్చితంగా ఆ జాతి నిలదొక్కునేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నేను సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు కాపులకి ఆర్థికపరమైనటువంటి వారికి చదువుకోవడానికి కానీ వేరే విషయాల్లో కానీ సహాయ సహకారాలు అందించడానికి ఇస్తానని చెప్పేసి చెప్పడం మనందరం కూడా గర్వించవలసినటువంటి విషయం.